హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి కాంపిటేటివ్ అకాడమీ నేను కిరణ్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్కి మెంటార్షిప్ అందిస్తుంటా ఇవాళ నేను ఏదైనా ఎగ్జామ్ సాధించాలంటే ఎలాంటి పొరపాట్లు మనం చేయకుండా ఉండాలనేది మాట్లాడబోతున్నా అయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని యుఎన్ యునైటెడ్ నేషన్స్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని అంటే ఇదే సం నెక్స్ట్ రాబోయే సంవత్సరాన్ని యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించింది అంటే అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా అంతర్జా అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది రెండు వేల ఇరవై మూడుని అయితే నేను మాత్రం రెండు వేల ఇరవై మూడుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి ది ఇయర్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తా ఎందుకంటే ఇవతల ఏపీలో మీకు ఆల్రెడీ ఒక గ్రూప్ వన్ నడుస్తుంది గ్రూప్ ఫోర్ ఈవో ఎగ్జామ్స్ కంటిన్యూషన్లో ఉన్నాయి అలాగే ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ వచ్చింది ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే తెలంగాణలో గ్రూప్ వన్ నడుస్తుంది పోలీస్ రిక్రూట్మెంట్ నడుస్తుంది అలాగే తొమ్మిది వేలు పైబడి గ్రూప్ ఫోర్ రాబోతుంది ఈ ఎగ్జామ్స్ అన్నీ ఇన్ ఎయిట్ మంత్స్ నుంచి ఒక టెన్ మంత్స్ మధ్యన జరగబోతున్నాయి దాంతోపాటు ఇంకా ఎలక్షన్ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి మరి నేతలకు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వడం చాలా అవసరం కాబట్టి నోటిఫికేషన్ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జాబ్ కొట్టే ప్రాబిలిటీ కూడా మీకు పెరుగుతుంది సో కొన్ని పొరపాట్లు ఈ పొరపాట్లు చేయకుండా ఉంటే మనకి జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఈ విషయాలు నేను ఎక్కడో సైద్ధాంతికంగా తెలుసుకున్నవి కాదు నా పన్నెండేళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను చేసినటువంటి పొరపాట్లు లేదా నేను చూసినటువంటి పొరపాట్ల నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా అందులో ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిరాశావాదం పెషిమిజం అంటారు పెసిమిజం ఆర్ నిరాశావాదం అంటే జాబ్ నోటిఫికేషన్ వచ్చినాక కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా నాకెక్కడ జాబ్ వస్తుంది చాలామంది రాస్తారు లక్షన్నర అప్లికేషన్స్ వచ్చినాయి నేను ఇప్పుడే మొదలుపెట్టినా లేకపోతే చాలా రోజుల నుంచి చదువుతున్నానైనా నాకు రాలేదు నాకు అంత క్యాపబిలిటీస్ లేవు అనే ఇలాంటి మెంటాలిటీతో మనం జాబు కొట్టడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు తెలుసుకోండి భగవంతుడు ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ఎబిలిటీస్ ఇస్తాడు ప్రతి వ్యక్తికి కూడా దాన్ని సరైన పద్ధతిలో మనం వాడగలిగితే దాన్ని సరైన పద్ధతిలో మనం బయటకు తీసుకురాగలిగితే మనం ఆ విధంగా గైడెన్స్ని పొందగలిగితే ఖచ్చితంగా మనం జాబ్ కొట్టవచ్చు అనమాట బాలత మేడం చెప్తారు ఆశావాదము చివరి అంతిమ దశలో ఉన్న వ్యక్తిని కూడా మళ్ళీ జీవం పోస్తుంది అని శ్రీమతి బాలలత మేడం చెప్తారు ఆ విధంగా మనము ఎప్పుడు కూడా క్రిసిమిజం పెసిమిజం అనేది ప్రదర్శించకూడదు నిరాశావాదం పనికిరాదు ఆప్టమిస్టిక్గా ఉండాలన్నమాట అంటే నేను చాలా చదివాను ఇప్పటికే నేను కష్టపడతాను ఖచ్చితంగా ఈసారి రెండు వేల ఇరవై మూడులో నేను ఎలాగైనా జాబ్ కొడతాను నా ఎబిలిటీస్ని అంతటినీ బయటికి తీస్తాను అనే అప్రోచ్ని మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు రాబోయే సంవత్సరంలో ఉద్యోగిగా మారి మారుతారని నేను అనుకుంటున్నాను ఇక సెకండ్ ఇష్యూ సోషల్ మీడియా చాలా 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 ఇంపార్టెంట్ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియాని అవాయిడ్ చేయడం అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు సోషల్ మీడియాని ఖచ్చితంగా వాడుకోవాలి నెట్ని వాడుకోవాలి వెబ్ని వాడుకోవాలి ఇంటర్నెట్ బేస్లో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కాకపోతే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఆర్ వాట్సాప్కి వచ్చేసరికి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వాడుకోవాలి అంటే నువ్వు ఒక టాపిక్ చదివావు ఆ టాపిక్ మీద నీకు సరైన కమెంట్ రాలేదనిపించింది జస్ట్ ఆ టాపిక్ వరకు మీరు సెర్చ్ చేసి ఆ టాపిక్ వీలైతే ఇన్కాగ్నిటోలో మీరు సెర్చ్ చేస్తే ఒరిజినల్ వీడియో వస్తుంది కాబట్టి ఆ ఇన్కాగ్నిటోలో సెర్చ్ చేసి మీరు ఆ టాపిక్ వరకు చూసి పరిమితం అవ్వాలి ఆ టాపిక్ అయిపోయిన వెంటనే మీకు ఆటో సజెషన్స్ వస్తాయి ఏమని వస్తాయి ఆ నటి టెర్రస్ మీద నుంచి పడిపోవడానికి కారణం ఇదే అని వస్తుంది వెంటనే మీరు చేయాల్సిన పని నెట్ని మొబైల్ డేటా నెట్వర్క్ని ఆఫ్ చేసేయడం ఆఫ్ చేసేసి వెంటనే మీ వర్క్లో మీరు దిగిపోవటం అంటే ఏ ఏ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ ఇలాంటి టాపిక్స్ని మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు లేదా ఇంకోటి మీకు ఏదైనా కాన్సెప్ట్ డౌట్ వచ్చింది క్లియర్ కాలేదంటే దాన్ని సెట్ చేసి చూసుకోవచ్చు అంతేగాని ఇచ్చే ఆటో సజెషన్స్ లేకపోతే ఫుట్బాల్ మెస్సీ గోల్ కొట్టాడని వస్తుంది ఇలాంటివన్నీ మనం చూడటం వల్ల మన టైం వేస్ట్ అవుతుంది వాట్సాప్ లేదా యూట్యూబ్ని మనము మనకి ఎగ్జామినేషన్కి అవసరమయ్యే పద్ధతిలో వాడుకోవాలి అలా అని వాటిని దూరంగా ఉండటం కూడా ఈ రోజుల్లో అంత మంచి సజెషన్ కాదు దూరం ఉంటే మంచిదే బట్ ఈ రోజుల్లో అంత మంచి సజెషన్ కాదు ఎందుకంటే డే బై డే డే బై డే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది మారిపోతూ వస్తూ ఉందన్నమాట ఎక్కడెక్కడి నుంచో బిట్లు వస్తూ ఉంది నెక్స్ట్ వెరీ ఫ్రెష్ డేటా అడుగుతూ ఉన్నారనమాట ఎగ్జామ్స్లో సో దట్ అలాంటివి మీరు చేయాలంటే దానికి దూరంగా ఉండటం కూడా కరెక్ట్ కాదు ఒక మంచి కాన్సెప్ట్లో క్లియరెన్స్ లేకపోతే కాన్సెప్ట్ క్లియరెన్స్ కూడా వస్తుంది కాబట్టి యూట్యూబ్ వల్ల ఫాలో అవ్వండి కొన్ని మంచి ఛానల్స్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇంకా సబ్జెక్ట్ ఫేవరిజం సబ్జెక్ట్ ఫేవరిజం వాడేదో ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ డిసైడ్ చేసినప్పుడు కొన్ని సబ్జెక్ట్ని ఇస్తాడనమాట అంటే గ్రూప్ టూకి సంబంధించి ఒక జిఎస్ పేపర్ ఒక పాలిటీ ఒక ఎకానమీ ఇలాంటివి ఇస్తాడు ఇచ్చినప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ మీకు ఫేవరెట్ సబ్జెక్ట్గా ఉంటుంది డ్యూ టు యువర్ రీజన్స్ యువర్ పర్సనల్ రీజన్స్ అంటే మీకు దానిపై బాగా ఇంట్రెస్ట్ ఉండటమో లేకపోతే చిన్నప్పటి నుంచి దానిపై మీకు కమాండ్ ఉండటము మీకు ఈజీ అనిపించటము లేకపోతే అది కష్టం అని పది మంది చెప్పటము ఇలాంటి విషయాల వల్ల ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ పైన మీకు బాగా ఇంట్రెస్ట్ కలుగుతుంది అప్పుడు ఆటోమేటిక్గా మీరు అదే సబ్జెక్ట్ చదువుతూ కూర్చుంటారనమాట సో దట్ ఈస్ ద వెరీ ప్రామినెంట్ మిస్టేక్ చాలా బ్లెండర్ మిస్టేక్ అది మీరు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా విషయం తీసుకుంటే నేను ఫస్ట్ టైం గ్రూప్ టూ రాసినప్పుడు నాకు ఎకానమీ చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్గా అనిపించింది నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అదే చదువుకుని ఉండేవాడిని ఈవెన్ రిజల్ట్ కూడా నేను స్టేట్లో సెకండ్ బెస్ట్ మార్క్స్ చేశాను అనమాట బట్ నాకు ఫస్ట్ టైం రాసినప్పుడు జనరల్ స్టడీస్లో ఎయిటీ మార్క్స్ వచ్చినాయి సో దానికి మూల్యం చెల్లించుకున్నాను నీకు ఫోర్ ఫిఫ్టీ మార్క్స్లో ఏదైనా ఒకటే అంటే క్యారీ చేసే మార్క్స్ ఒకటే కాబట్టి మీరు మీకు ఫేవర్ అయ్యే సబ్జెక్ట్ మాత్రమే చదువుకొని ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్స్ని వదిలేస్తే ఖచ్చితంగా మీరు ఉద్యోగానికి దూరం అవుతారు మనం వచ్చిన సబ్జెక్ట్ని నిలబెట్టుకుంటూనే మనం స్కోర్ చేయగలిగిన సబ్జెక్ట్ని నిలబెట్టుకుంటూనే అదర్ సబ్జెక్ట్స్ను కూడా డెవలప్ చేసుకోవాలి మనం ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నామో వాటిని డెవలప్ చేసుకోవాలి సాధారణంగా ఇప్పుడు ఎక్కువగా అంత అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి లేదా వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి చదువుతున్న వాళ్ళకి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ ఎన్విరాన్మెంట్ సైన్స్ కానీ లేదంటే బైఫర్కేషన్ కానీ లేదంటే పాలిటీ కానీ ఎకానమీ కానీ వీటి మీద అంత కమాండ్ రాకపోవచ్చు దానికి మన యాప్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా యాప్లో జిఎస్ చాలా మంచి కోర్సు ఉంది నా ఎక్స్పీరియన్స్తో నేను చూపించిన కోర్సు అది నా మానసపుత్రిక దాన్ని ఇంకా డెవలప్ చేస్తా కావాల్సిన అంటే రాబోయే ఎగ్జామ్స్కి దాన్ని మరింత బాగా డెవలప్ చేసి దాన్ని ఒక మంచి స్టాండర్డ్ మెటీరియల్గా దాన్ని తయారు చేయాలనేది నా సంకల్పం సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మల్టిపుల్ టార్గెట్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే జాబు జాబు కొట్టాలనే ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళు ఏం చేస్తారు ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఎగ్జామ్కి అప్లై చేస్తారు ప్రతి ఎగ్జామ్కి అటెంప్ట్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ ఇరవై ఆరున కోర్టు ఎగ్జామ్స్ రాస్తారు నవంబర్ ఎనిమిదిన మనకి సారీ జనవరి ఎయిత్న మనకి గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాస్తారు మళ్ళీ జనవరి ట్వంటీ సెకండ్న కానిస్టేబుల్ రాస్తారు మళ్ళీ ఫిబ్రవరి పంతొమ్మిదిన ఎస్ఐ రాస్తారు ఆ తర్వాత మార్చిలోనో ఏప్రిల్లోనో గ్రూప్ టూ ఫిలిమ్స్ అయితే అది రాస్తారు ఇలా ఫిలిమ్స్ మాత్రమే రాస్తారు సో మీరు ఏం చేయాలంటే మల్టిపుల్ టార్గెట్స్ అనే పద్ధతి పెట్టుకోవచ్చు కానీ సరైన పద్ధతిలో పెట్టుకోవాలి అంటే మీరు రెండు ఎగ్జామ్స్ ఎంచుకుంటే ఆ రెండు ఎగ్జామ్స్కి మధ్య స్పేస్ ఎంత ఉంది ఎన్ని రోజులు గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో నాకు నేను రెండింటినీ టార్గెట్ చేయగలనా అది ఒక అంటే ప్రాక్టికల్గా పాజిబుల్ కావాలి పేపర్ మీద పాజిబుల్ అయిపోతే సరిపోదు ప్రాక్టికల్గా కూడా పాజిబుల్ కావాలి అంటే నువ్వు ఎంచుకున్న రెండు ఎగ్జామ్స్లో పట్టు పట్టుంది గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎంచుకుంటే గ్రూప్ టూలో నీకు ఎంత పట్టు ఉంది ఇంకా ఎంత సాధించాలి దాన్ని సాధించడానికి ఇంకా నీకు ఎంత సమయం కావాలి గ్రూప్ వన్లో ఎంతవరకు పట్టుంది దాన్ని సాధించడానికి నీకు ఎన్ని రోజులు కావాలి ఈ రెండు పరీక్షలకి మధ్యలో గ్యాప్ అంతుందా ఉందా అనేది చూసుకొని టార్గెట్ చేయాలి అంతేగాని అన్ని ఎగ్జామ్స్ రాసేసి అన్ని ఎగ్జామ్స్ మనకి గ్రూప్ వన్లో డిప్యూటీ కలెక్టర్లు వచ్చినాయి మంచిదే డిప్యూటీ కలెక్టర్ అయితే చాలా మంచిది ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాం కానీ మనకి ఫస్ట్ ఉద్యోగిగా మారడం మన ఫస్ట్ టార్గెట్ మీరు ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా మీ ఆంబిషన్స్ ప్రకారం ఏ ఉద్యోగమైనా తర్వాత కొట్టొచ్చు సెలవు పెట్టచ్చు తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్ చాయిస్ వస్తే మళ్ళీ చదవచ్చు కానీ ఫస్ట్ మనం ఉద్యోగిగా మారాలి ఉద్యోగిగా మారకపోతే మనం చదివిన దానికి కానీ మన తల్లిదండ్రులకు కానీ మన పర్సనల్ కెరీర్కి కానీ ఒక సాటిస్ఫాక్షన్ రాదు అంటే ఏదో వేరే పనులు చేయవచ్చు అది వేరే విషయం కానీ ఒక సాటిస్ఫాక్షను ఒక గౌరవము అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి సమాజంలో ఉండే గౌరవం వేరు అలాంటి గౌరవం మనకు రావాలంటే ఖచ్చితంగా నువ్వు ముందు ఉద్యోగిగా మారాలి కాబట్టి మల్టిపుల్ టార్గెట్స్ వద్దు రిలేటెడ్ ఉంటే చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి రాబోయే గ్రూప్ గ్రూప్ ఫోర్కి కానిస్టేబుల్కి కొంతవరకు రిలేటెడ్ సిలబస్ ఉంది గ్రూప్ ఫోర్లో ఇంగ్లీష్ ఉంది జిఎస్ ఉంది కానిస్టేబుల్లో కూడా జిఎస్ ఉంది ఇంగ్లీష్ ఉంది సో అలాంటివి మళ్ళీ రాయొచ్చు కానీ ఇక్కడెక్కడో ఎక్కడో సీజిఎల్ రాయడం లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాయడం ఇలాంటి మల్టిపుల్ టార్గెట్స్ వద్దు అది చాలా హామ్ చేస్తాయి అనమాట మీకు మీ 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 ఎగ్జామినేషన్ అంటే మీ ప్రిపరేషన్ వేని ధ్వంసం చేస్తాయి అంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది మల్టిపుల్ గోల్స్ నెక్స్ట్ మల్టిపుల్ ట్యాకిల్నెస్ అంటే అక్కడ రాసే ఎగ్జామ్ ఒకలా ఉంటుంది ఇక్కడ రాసే ఎగ్జామ్ ఒకలా ఉంటుంది దీనివల్ల మీకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది లాస్ అవుతారు కాబట్టి మల్టిపుల్ టార్గెట్స్ వద్దు నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ ఎనాలసిస్ ప్రీవియస్ పేపర్ ఎనాలసిస్ మీరు ఏదైనా ఎగ్జామ్ రాయబోతుంటే వెంటనే ప్రీవియస్ పేపర్ తీస్తారు ఒకసారి చూసి అతలు పడేస్తారు అస్సలు పనికిరాదు ఆ పద్ధతి ప్రీవియస్ పేపర్ ప్రతి ముప్పై రోజులకి ఒకసారి చూడాలి దానిలో ప్రతి బిట్టు ఎలా ఇచ్చాడు అని ఆలోచించాలి ఆన్సర్ పెట్టాలి అంతేకాదు మిగతా మూడు ఆప్షన్స్ గురించి కూడా డెప్త్గా ఆలోచించాలి అసలు ఎందుకు ఇచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఆలోచించాలి ప్రీవియస్ పేపర్ అసలు మీకు ఒక మాగ్న కార్ట లాంటిది ప్రీవియస్ పేపరు అది మీరు ముప్పై రోజులు ముప్పై రోజులు ముప్పై రోజులు చేస్తూనే ఉండాలి ఎందుకంటే మీరు ఎప్పుడైనా సైడ్ అయిపోతే అది ఆ మళ్ళీ వెనక్కి తెచ్చే కెపాసిటీ దానికి ఒక్కదానికే ఉంది ఇంకా మీకు లేదు మీకు చెప్పే మెంటార్కి లేదు మీరు చదివే పుస్తకాలకు లేదు మీరు ఒకసారి సైడ్ అయితే మళ్ళీ మిమ్మల్ని ట్రాక్లోకి తెచ్చే కెపాసిటీ మీ ప్రీవియస్ పేపర్కి ఉంది అది మిమ్మల్ని హెచ్చరిస్తుంది ఎక్కడికి దాటి వెళ్తున్నావు నువ్వు ఎంతవరకు ఉండాలనేది అది చెప్తుంది నీ పరిధిని చెప్తుంది ప్రీవియస్ పేపర్ ఆ కెపాసిటీ దానికి ఉంది నేను అనుభవంతో చెప్తున్నా నేనంతా ప్రీవియస్ పేపర్ బేస్డ్ అనమాట అసలు నేను ప్రాక్టీస్ టెస్ట్లే రాయను కరెక్ట్గా చెప్పాలంటే మొత్తం ప్రీవియస్ పేపరు దానిలో ఉన్న అన్ని ఆప్షన్స్ నాకు ఒక ఆన్సరే అంటే మిగతా మూడు ఆప్షన్స్ గురించి కూడా నేను ఆలోచిస్తా ఇవి ఎక్కడి నుంచి ఇచ్చాడని వెళ్ళి వెతుకుతా ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఎతుకుతా సిద్ధార్థ చైత్యం ఎక్కడ ఉందని అడుగుతాడు గుడివాడ ఏదో ఆన్సర్ ఆ మిగతా ఆప్షన్స్ ఆడు ఇస్తాడనమాట అమరావతి అని వేరే శ్రీశైలం అని ఏదో సమ్ ఆప్షన్స్ ఇస్తాడు అనుకోండి జగ్గైపేట ఇలాంటివి ఇస్తాడు ఇచ్చినప్పుడు అవి కూడా నేను వెతుకుతా ఇక్కడేమున్నాయని సో దానివల్ల మీకు ఏమవుతుంది అంటే ప్రీవియస్ పేపర్ చాలా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఎగ్జామినేషన్ నుంచి బయటికి పోకుండా చూస్తుంది మిమ్మల్ని లాగే శక్తి దానికి ఒక్కదానికే ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్ఫూర్తి గాథలు చాలా చాలా మంచిది అంటే గత విజేతలు మీకు యూట్యూబ్లో ఇప్పుడు సారీ గత విజేతలు మీకు యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు వాళ్ళని చూసి మీరు మోటివేట్ అవుతారు వెరీ గుడ్ చాలా బాగుంది మోటివేట్ అవ్వండి దానివల్ల మీరు కొత్తగా ఎగ్జామినేషన్ని ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారు అదే స్ఫూర్తితో కంటిన్యూ అవుతారు బట్ వాళ్ళ గాథలు చెప్పినప్పుడు వాళ్ళ స్టోరీస్ చెప్పినప్పుడు వాళ్ళు ఆల్రెడీ విజేతలు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు కొంతవరకు కొన్ని కొన్ని విషయాలు కొంత ఎప్రిషియేషన్కి గురే చెప్తారనమాట అంటే విజయం పొందే ఆ ఊపులో కొంత ఎప్రిషియేషన్ వాళ్ళలో ఉంటుంది అంటే సహజం వాళ్ళని నేను పట్టట్లేదు వాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వై బికాస్ దే ఆర్ విన్నర్స్ అనమాట వాళ్ళు ఆల్రెడీ విజేతలు కాబట్టి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు కాబట్టి మనం మాట్లాడేదానికి లేదు కాకపోతే ఆ కొంత ఎప్రిషియేషన్ అనేది అంటే కొంత ఆ ఊపులో కొద్దిగా కొన్ని విషయాలు వాళ్ళు కొంతవరకు మనకి చెప్తారన్న అంటే నేను చదివినప్పుడు ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళేవాడిని లేకపోతే నేను ఫ్రెండ్స్తో బయట సరదాగా తిరగడానికి వెళ్ళేవాడిని నేను లేకపోతే సినిమాలకు వెళ్ళేవాడిని ఇలాంటివి చెప్తారు నిజమే కావచ్చు కానీ మనం విజేతలం కాదు వాళ్ళు దే మే బి గా గాడ్స్ గిఫ్ట్ వాళ్ళు బహుశా గాడ్స్ గిఫ్ట్ అయ్యి ఉండొచ్చు మనం కాదు మనం ఉద్యోగం వచ్చిన వరకు మనం గాడ్స్ గిఫ్ట్ కాదు ఏదో పలాని వ్యక్తి ఫలాని సక్సెస్ అయిన ఐపీఎస్ ఆఫీసరు సినిమాలకు వెళ్ళారని మనం కూడా వెళ్తే కథం అందుకే అంటే మనం ఇంకా గాడ్స్ గిఫ్ట్ కాదు మనకి ఉద్యోగం వస్తే నీకంటే గాడ్స్ గిఫ్ట్ ఈ భూమి మీద ఇవ్వలేడు అంతే కదా ఇక్కడ అదే రిజల్టే చూపిస్తుంది అంతా ఉద్యోగం వస్తే నీకంటే తోపు లేడు ఇక్కడ కాబట్టి ఒక్క ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కొట్టావంటే నిన్ను చూసే పద్ధతి మారిపోతుంది నీ మైండ్ సెట్ కూడా మారిపోతుంది నీకు నువ్వు ఒక అపర మేధావిలా కనబడతావు కాబట్టి సో ఇప్పుడు మాత్రం వాళ్ళు చెప్పేది వాళ్ళ బుక్స్ వాళ్ళ వాళ్ళ సజెషన్స్ వాళ్ళ స్ట్రాటజీసు మీరు కొద్దిగా మీకు అనుగుణంగా ఫ్లెక్సిబుల్గా మార్చుకోవచ్చు బట్ వాళ్ళు కొంత అంటే నేను ఇంతకుముందు చెప్పాను వాళ్ళు కొంత ఎప్రిషియేట్ అంటే ఎప్రిషియేషన్కి గురయ్యి చెప్పిన విషయాల్ని మనం అంతగా ఫాలో అవ్వాల్సిన పని లేదు అది చాలా ప్రమాదం కూడా అంటే వాళ్ళు వెళ్ళారని మనం కూడా సినిమాకి వెళ్తే మనకు ఉద్యోగం రాదు నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ కొంతమంది చాలా చక్కగా చదువుతారు చాలా చక్కగా చదువుతారనమాట ఒక పదిహేను రోజులు బాగా చదువుతారు రోజుకి పద్దెనిమిది గంటలు చదువుతారు ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఎవరో వాళ్ళ రిలేటివ్స్ వస్తారు వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు బ్రేక్ వస్తుంది వాళ్ళతో ఎక్కడికో వెళ్తారు మూడో రోజు నుంచి ఇరవై రోజులు చదవరు సో ఈ కంటిన్యూటీ లేకపోవడానికి ఈ బ్రేక్ పడిపోవటానికి ప్రధాన కారణము రెండు ఇష్యూస్లో ఉంటుంది ఒకటి అలాంటి డిస్టర్బెన్సెస్ అలాంటి డిస్టబెన్సెస్ని వేగంగా మీరు అవాయిడ్ చేసి రాగలగాలి అది దానికి సొల్యూషన్ ఇంకొకటి ఎందుకు కంటిన్యూటీ మిస్ అవుతుంది అంటే విపరీతంగా చదివేయటం నేను నీ చదువు ఎలా ఉండాలంటే ఎగ్జామినేషన్ వచ్చేదాకా సస్టైన్ అయినట్టు ఉండాలి నీ చదువు ఎగ్జామినేషన్ వచ్చేదాకా కొనసాగించగలిగినట్టు ఉండాలి అంటే నువ్వు ఊరికే ఓవర్గా పదిహేను గంటల రోజు చదివేసావనుకో ఏడు ఏడు రోజులకే నువ్వు మొత్తము అంతా అయిపోతుంది నీ కథ బలమంతా అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ ఇప్పుడు నేనున్న నా కెపాసిటీ ఎయిట్ అవర్స్ పెర్ డే నేను ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ చదవగలను అంతే అంతకుమించి నేను చదవలేను నాకు ఒక ఎయిట్ అవర్స్ స్లీప్ కావాలా సో ఎయిట్ అవర్స్ పడుకుంటాను చక్కగా ఎయిట్ అవర్స్ మాత్రం బాగా చదువుతాను దానివల్ల సస్టైన్ అవుతుంది ప్రిపరేషన్ సో ఆ కంటిన్యూటీ అనేది దెబ్బ తినదు కంటిన్యూ కంటిన్యూటీ చేస్తేనే ఎగ్జామ్ వరకు ఉద్యోగం వస్తుంది కాబట్టి ఆ కంటిన్యూటీని మిస్ చేసి అన్నింటినీ వదిలే వదిలేయాలన్నమాట నెక్స్ట్ ఇంకా లిమిటెడ్ మెటీరియల్ మెటీరియల్ గ్రూప్స్ పరీక్షలకి మెటీరియల్ అనమాట మెటీరియల్ ఫస్ట్ ఒక బుక్ వస్తుంది అది కొంటావు మళ్ళీ ఏదో చాలా మంచి పుస్తకం వచ్చిందని నీ ఫ్రెండో ఇంకొకరు ఎవరో చెప్తారు మళ్ళీ అది కొంటావు మళ్ళీ ఏదో ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తావు ఒక పీడిఎఫ్ వస్తుంది అది తీసుకుంటావు పీడిఎఫ్లు ఇప్పుడు ఎంత వచ్చేస్తున్నాయి అబ్బా అసలు ఈ టెలిగ్రామ్లో వాట్సాప్లో చాలా ఎక్కువగా పీడిఎఫ్లు వచ్చేస్తున్నాయి అవి వెళ్ళి ప్రింట్ తీయించుకుంటావు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతావు కరెక్ట్గా చేయాల్సింది మెటీరియలు జిఎస్కి సంబంధించి ఏదైతే పబ్లిక్లో మంచి పుస్తకం అంటున్నారో ఒకే ఒక పుస్తకం జిఎస్కి సంబంధించి అంటే ఎవ్రీ టాపిక్కి ఒక పుస్తకం సైన్స్ అండ్ టెక్ ఒకటి ఎన్విరాన్మెంట్కి ఒకటి ఇండియన్ హిస్టరీకి ఒకటి అలా ఒక్క పుస్తకమే పెట్టుకో ఎందుకంటే ఏ పుస్తకం నుంచి కూడా అన్ని బిట్లు రావు ఏ పుస్తకం నుంచి అన్ని బిట్లు రావు ఏ పుస్తకం కూడా స్టాండర్డ్గా ఇదే పుస్తకం అని చెప్పేదానికి లేదు నీ దగ్గర ఉన్న పుస్తకం నీకు సరిపోతుంది సో దాన్ని అనవసరంగా డిస్టర్బెన్స్ చేసుకోవద్దు ఎక్కువ మెటీరియల్స్ తెచ్చి పడేసుకోవద్దు జిఎస్కి ఒక ఒక్కొక్క టాపిక్కి ఒక బుక్ పేపర్స్కి సంబంధించి మీరు ఏవైనా రెండు బుక్స్ తీసుకోవచ్చు అనమాట అంటే పేపర్స్కి సంబంధించి ఇప్పుడు పాలిటీ ఉందనుకోండి సారీ ఆ లక్ష్మీకాంత్ తీసుకోవచ్చు అలాగే బి కృష్ణారెడ్డి తీసుకోవచ్చు కృష్ణారెడ్డి తెలుగు తెలుగు మీడియం వాళ్ళు కృష్ణారెడ్డిని చదువుతూ లక్ష్మీకాంత్ని కొద్దిగా చూసుకోవచ్చు ఇంగ్లీష్ వాళ్ళేమో లక్ష్మీకాంత్ చదువుతూ కృష్ణారెడ్డిని కొద్దిగా చూసుకోవచ్చు ఇలా ఆ రెండు బుక్స్కే కన్వైన్ అవ్వాలి మళ్ళీ ఒక పది పుస్తకాలు కొనేసుకొని అవేవో బిట్లు ఉన్నాయి ప్రీవియస్ అని చెప్పేసి లేకపోతే నా నా పుస్తకం నుంచి వాళ్ళు చెప్తారు నా పుస్తకం నుంచి నూట ఇరవై వచ్చినాయి నూట ముప్పై వచ్చినాయి వచ్చినా మరి చేయాలి కదా మనము కాబట్టి ఒక మంచి పుస్తకాన్ని తీసుకొని లిమిటెడ్ సిలబస్ నీ దగ్గర ఎన్ని తక్కువ పుస్తకాలు ఉంటే అంత బెటరు నువ్వు అంత బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలవు ఎందుకంటే అక్కడ ఆప్షన్ అవుటింగ్ ఏపీఎస్సి ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్లో టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్లో ఆప్షన్ అవుటింగ్ అనేది చాలా ముఖ్యం అంటే ఆప్షన్స్ని ఇది కాదు అని నిర్ణయించగలగడము ఉద్యోగం రావడానికి చాలా ప్రధానమైన అంశము మరి ఇది కాదు అని నిర్ణయించాలి అంటే నీకు దానికి సంబంధించిన సమాచారం స్పష్టంగా మర్చిపోకుండా కన్ఫ్యూజన్ లేకుండా రావాలి కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా ఎప్పుడు వస్తుంది అంటే లిమిటెడ్ అయినప్పుడు వస్తుంది లిమిటెడ్ బుక్ లిమిటెడ్ అయినప్పుడు వస్తుంది ఇప్పుడు మన వీడియోలు అలాగే ఉంటాయి మన వీడియోలు నేను నా యాప్లో వీడియోలు ఓపెన్ చేస్తే మీకు థర్టీ మినిట్స్లో వెరీ లిమిటెడ్ క్లియర్గా మంచి బేసిక్స్ పడుతూ సబ్జెక్టుకి సంబంధించి చాలా క్లియర్గా క్లియరెన్స్తో ఉంటాయి కాబట్టి ఆ వీడియోలు తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకా ఎక్సర్సైజ్ చాలామంది మాకు బాగానే ఉంది అంతా అనుకొని తెల్లవారు తెల్లవారులేగిసి ఆరున్నర నుంచి చక్కగా కుర్చీల మీద కూర్చొని అలా ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ చదివేస్తారు డెఫినెట్లీ అలా చదివితే మీకు ఇక్కడ ఉంటుంది కదా ఈ వెన్నుపూస ఫస్ట్ ఇది మెడ కింద నుండేది సర్వైకల్ ఇది ఫస్ట్ ఇది దెబ్బతింటుంది అంటే నువ్వు ఇలా చూడటం వల్ల ఫస్ట్ అది దెబ్బతింటుంది అది దెబ్బతిన్న తర్వాత నువ్వు అలా ఎక్కువ చైర్ మీద కూర్చోవటం వల్ల ఈ బ్యాక్కి ఇలా బ్యాక్ వెన్ను ఉంటుంది కదా అంటే స్పైన్ 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 ఉంటుంది కదా స్పైన్కి ఒక రెండు మజిల్స్ ఇక్కడ ఉంటాయి ఇలా వెళ్ళి దాన్ని సపోర్ట్ ఇచ్చి నీ అంటే వెన్ను మీద ఏదైనా బరువు పడినప్పుడు వెయిట్ పడినప్పుడు అవి సపోర్ట్ ఇచ్చి గట్టిగా నిలబడతాయి నువ్వు ఎప్పుడు కూర్చుంటావు కాబట్టి ఇవి రెండు ఈ రెండు మజిల్స్ కొద్ది లూజ్ అవుతాయి ఈ పక్కవి లూజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీ స్పైన్ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది ఎక్కువ ఒత్తిడి ఒత్తిడి పడితే డిస్క్ పక్కకు వచ్చేస్తుంది సో దానివల్ల మీరు ఏం చేయాలంటే దానికి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలి అంటే మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి నువ్వు జిమ్కి వెళ్ళి డంబెల్స్ ఎత్తితే మళ్ళీ నీకు టైం వేస్ట్ అయిపోతుంది నీ ఎక్సర్సైజ్ రోజుకు ట్వంటీ మినిట్స్లో కతమైపోవాలా అంతకుమించి నీకు టైం లేదు ట్వంటీ మినిట్స్ మనం వాకింగ్ గట్టా బయటికి వెళ్ళామనుకో ఎవరో మంచి ఖాళీ నీకు కలుస్తాడు కలిసిన తర్వాత ఇంకా ఆ రోజు నీకంతా కథమైపోతుంది అనమాట ఆ తన ఒపీనియన్స్ అని నీ గురించి పట్టించుకోడు చాలా ప్రాబ్లమ్ మొత్తం తనలో ఉన్నదంతా దులిపేసి నీ మీద దులిపేసి వెళ్ళిపోతాడు సో దానికి దానివల్ల మీరు ఏం చేస్తారంటే అతనికి దొరకకుండా జస్ట్ ఎక్కడైనా మీరు మంచి ఏరియాలో పార్కులో అలాంటి దానిలో నడుచుకోవచ్చు అలాగే కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి అనమాట అంటే ఇట్లా 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 చేసేవి ఇలా ఇలా చేసేవి ఇవన్నీ అంటే ఇట్లా చేసేవి ఇలా చేసేవి ఉంటాయి కదా ఇవన్నీ ఇవి ఈ ఎక్సర్సైజ్లన్నీ మీరు ఇలా చేసేవి ఇలా చేసేవి ఉంటాయి కదా నెక్స్ట్ ఇలా అంటూ జస్ట్ ఇలా అంటూ ఇలా చేసేవి ఇంకా కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ కాళ్ళు కూడా చాలా ముఖ్యం కాళ్ళు మీకు ప్రిపరేషన్లో ఎక్కువ ఇబ్బంది పెడితే ఈ పైపాట్ కంటే కూడా కాళ్ళే ఎక్కువ ఇబ్బంది పెడతాయి కాబట్టి కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ ఫిట్నెస్ పో పోదు ఒకటోది రెండోది మీకు ఒక ఫ్రెష్ ఎనర్జీ వస్తుంది ఎవ్రీడే ఒక ట్వంటీ మినిట్స్ పోతుంది అనుకోకండి ఫ్రెష్ ఎనర్జీ వస్తుంది అనమాట అంతేకాకుండా మీకు ఏమైనా యాంగ్జిటీ లాగా ఉందనుకోండి అంటే లోపల చదువుతుంటే వస్తుందో రాదు ఒక టెన్షన్ లాగా హార్ట్ బీట్ తేడా వచ్చినట్టు ఈ ఈ మధ్యలో ఏదో వేడిగా ఉన్నట్టు లేకపోతే ఎట్లా వచ్చింది అనుకోండి రోజు ఒక ఫైవ్ మినిట్స్ ధ్యానం చేయండి అంటే ధ్యానం అంటే ఏదో బుద్ధుడి ధ్యానం కాదు జస్ట్ ఒక ఇలా బ్రీత్ని పైకి లాగుతూ మళ్ళీ అలా వదులుతూ ఒక టెన్ టెన్ టైమ్స్ అట్లా చేయండి చాలా కూల్ నేచర్ వస్తుంది మంచి ఉద్యోగం కొడతారు అది ఇవాళ వీడియో మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా టీఎస్పిఎస్సి కానీ ఏపీ కానీ మన యాప్లో మంచి జిఎస్ కోర్స్ ఉంది ఆ జిఎస్ కోర్స్ని మీకు ప్రివ్యూలు కూడా ఉన్నాయి మీరు ప్రతి వీడియోని ఎయిటీ ప్లస్ వీడియోస్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ అయిన వీడియోస్ ఉన్నాయి ఇంకా అప్లోడ్ చేస్తాం డైలీ బేసిస్లో అందులో కొన్ని మిస్ అయి ఉన్నాయి వీడియోస్ ఆ ఒకటి రెండు టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి మిస్ అయిన టాపిక్స్ డైలీ అప్లోడ్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ కూడా వస్తున్నాయి మీరు ప్రివ్యూ చూడొచ్చు ఎవ్రీ వీడియో ప్రివ్యూ చూడొచ్చు ప్రివ్యూ చూసి మీకు నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుక్కోండి ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో మీరు ఉద్యోగిగా మారుతారు ఎలాంటి తలకాయిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా తీసిపడేయండి మీకు చాలా టాలెంట్ ఉంది చాలా ఎవరైనా సరే టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు మీరు ఉద్యోగంగా మారుతారని కోరు కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ